ఫ్రెండ్స్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఈ వస్తువులను అప్పుగా ఎవ్వరికీ ఎప్పుడు ఇవ్వకూడదు దీనివల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుంది మరి దానివల్ల మీరు ఏ పనిలోనూ సఫలం పొందలేరు మరి ఈ వీడియోలో మీరు ఏ వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు అన్న విషయాలను తెలుసుకుందాం మనం రోజువారీ దినచర్యలో చాలా వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం అందులో కొన్ని వస్తువులు మనకు సమయానికి లభించవు సో అందులో ఆ వస్తువుల కోసం వేరే వారి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఈ వస్తువులు అప్పుగా అడిగితే పొరపాటును కూడా ఇవ్వకండి ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పేసేయండి ఎందుకంటే అవి మీపై దృష్ట ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి మరి విషయంలోకి వెళ్లే ముందు ఒకసారి కామెంట్లో పూర్తి శ్రద్ధతో జై మహాలక్ష్మి అని రాయండి మరి సాయంకాలం సమయంలో మీరు పొరపాటును కూడా ఎవరికి ఉల్లిపాయలు కానీ మరియు వెల్లుల్లిని ఇవ్వకండి అలా ఇచ్చారంటే మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది మరి సూర్యాస్తమయం తర్వాత ఎవరినైనా మిమ్మల్ని ఈ వస్తువులు అడిగితే లేవని నిర్మోహమాటంగా చెప్పండి అలాగే సూర్యాస్తమయం తర్వాత పొరపాటును కూడా పెరుగు దానం ఇవ్వరాదు ఇచ్చారంటే మీ పైన దృష్టప్రభావం కలుగుతుంది అలాగే ఒకసారి ఎదుటివారి హ్యాండ్ కర్చీఫ్ని ఉపయోగిస్తూ ఉంటారు అలా ఎదుటివారిది ఉపయోగించినట్లయితే అది అశుభ ఫలితాలను కలుగు చేస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే సూర్యాస్తమయం సమయంలో ఎవరికి డబ్బు సహాయం అనేది చేయరాదు దానివల్ల లక్ష్మీదేవి మీ పైన కోపగించుకునే అవకాశం ఉంది మరి సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం మనం పక్కింటి వాళ్ళు మన దగ్గర జ్యువెలరీ వంటివి అడుగుతుంటారు ఎక్కడికైనా విశేషానికి వెళ్ళినప్పుడు వారికి మ్యాచింగ్ జ్యువెలరీ మన దగ్గర ఉన్నాయని తెలిస్తే వారు మిమ్మల్ని ఆ జ్యువెలరీ అడుగుతూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఇవ్వడం అశుభం మరి అలా ఇవ్వడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రావచ్చు అలాగే మీ ఇంట్లో దొంగతనం జరిగే సూచనలు కూడా ఉన్నట్లు అర్థం సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఉప్పు అప్పుగా అడగడానికి వస్తే అసలు ఇవ్వకండి అలా చేయడం వల్ల మీ ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే సాధారణంగా పెన్ను ఉపయోగిస్తుంటారు కొన్నిసార్లు పక్కన వారి దగ్గర నుంచి తీసుకుని పెన్ను ఉపయోగిస్తుంటారు కానీ తిరిగి ఇవ్వడం మర్చిపోతాం అలా చేయడం వల్ల మీకు డబ్బు సమస్య ఎదురవుతుంది మరి తప్పకుండా మీరు ఎవరి దగ్గర నుంచైనా పెన్ను పెన్న తీసుకుని ఉంటే తిరిగి ఇచ్చేయండి లేదా మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే అది తిరిగి తీసుకోండి ఆ ఇద్దరికీ మంచిది గడియారం అంటే అది కట్టుకునే వారిపైన మంచి మరియు చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీ దగ్గర నుంచి ఎవరైనా చేతి గడియారం తీసుకుని కట్టుకున్నా మీరు వద్దన్నా కట్టుకున్నా వారి ప్రభావం మీ పైన పడే అవకాశం ఉంటుంది వాచ్ కట్టుకునే ఆ వ్యక్తి పైన నరకాత్మకమైన లేదా నరకాత్మకమైన శక్తి అనేది చూపిస్తుంది మరి ఆ గడియారాన్ని తిరిగి తీసుకుని మీరు ధరించడం వల్ల ఆ ప్రభావం మీపైన చూపిస్తుంది అందుకే పొరపాటును కూడా మీ చేతి గడియారాన్ని ఎవరికి ఇవ్వకండి అందంగా తయారైన భార్యను చూస్తే భర్తకు భార్యపైన ప్రేమ ఇంకా ఎక్కువగా కలుగుతుంది సింధూరంతో చేతి నిండా గాజులతో అందంగా తయారవ్వాలి ప్రతి ఆడపిల్ల అనుకుని అలాంటి సింగారానికి ఉపయోగించే ఈ వస్తువులను ఎవరికి పొరపాటును ఇవ్వకండి అలా చేయడం వల్ల మీ భార్య భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అయితే సింధూరం పూర్తి వివాహిత మహిళలకు చాలా ముఖ్యమైన విషయం ఈ సింధూరాన్ని ఎవరితోనూ పంచుకోరాదు ఎవరికైతే గోరింటాకు ఎర్రగా పండుతుందో ఆ మహిళను తన భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటాడని నమ్ముతారు అలాగే మీ కోసం తెచ్చుకున్న గోరింటాక్ని వేరే వారితో పంచుకోవాలని కూడా అనుకోవద్దు మరి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి